ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా లైమ్లైట్లకు వచ్చాయి. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కుదేలైన తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో పార్టీకి కర్త కర్మ క్రియలా వ్యవహరిస్తూ అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ మేరకు ఆయన ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ఢిల్లీ వీధుల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. రేవంత్తో పాటు మరో ఎమ్మెల్యే 20 మందికి పైగా నేతలు కూడా కాంగ్రెస్లో చేరనున్నట్లు భావిస్తున్నారు. రేవంత్ చేరికకు ముహూర్తం కూడా దాదాపు ఖరారైందట. రాహుల్ గాంధీ నవంబర్ 2వ వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ నెల 9న గాని లేదా 12న గాని వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ సభలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు అంతా అనుకుంటున్నారు. అయితే రేవంత్ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్తో పొత్తుకు సైతం తాము సిద్ధమని టీడీపీలో మరో నేత మోత్కుపల్లి నరసింహులు ప్రకటించడం రేవంత్కు ఆగ్రహం తెప్పించింది. ఓవైపు తాను టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సర్వశక్తులు ఒడ్డుతుంటే ఇప్పుడు ఈ పొత్తు ప్రస్తావన ఏంటని ఆయన రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ పెళ్లి సమయంలో ఆంధ్ర నేత పయ్యావుల కేశవ్ కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడడంపై కూడా రేవంత్ గుర్రుగా ఉన్నారు. పైగా అటు కేసీఆర్ ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా తన సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారు అన్న వార్తలు రేవంత్ను కలవరపరిచాయని తెలుస్తోంది. దీంతో ఈ నెల 17న మధ్యాహ్నం 3.5 గంటల సమయంలో ఆర్సీ కుంతియా, కొప్పుల రాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్కు తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వడం పైన చర్చ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రేవంత్ కాంగ్రెస్లో ఇప్పటికిప్పుడు చేరడన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ అంటే రేవంత్, రేవంత్ అంటే టీడీపీ అన్నట్టుగా పరిస్థితి ఉంది. అంటే రేవంత్ వన్ మ్యాన్ షో నడిపిస్తున్నాడని చెప్పొచ్చు. మరి అలాంటి అనుకూల పరిస్థితిని వదులుకుని సముద్రం లాంటి కాంగ్రెస్లోకి ఓ బిందువుగా ఆయన మారతాడంటే నమ్మడం కష్టమే. లక్షలాది మంది క్యాడర్ కలిగి ఉన్న టీడీపీని వదిలితే ఆయన కాంగ్రెస్లో అనామక నేతగా మారిపోతారు అనడంలో సందేహం లేదు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఓ కేసు విషయమై న్యాయవాదులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ఏదేమైనా రానున్న రోజుల్లో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్లో చేరితే మాత్రం తెలంగాణలో టీడీపీ ఖేల్ ఖతమైనట్టేనని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.